చంద్రబాబు నాయుడు గారిని బాలకృష్ణ గారిని ముగ్గురిని రిసైన్ చేసి సింబల్ మీద రమ్మనండి. మీ సింబల్ కి ఎంత వాల్యూ ఉంది, ప్రజలు మీకు ఏ మాత్రం ఓట్లు ఇస్తారో తెలిసిపోతుంది కదా. మీకు రాబోయే 2024 కూడా ఇది ఒక ట్రైలర్ లాగా ఉంటుంది. అప్పుడు ఎక్కువ మంది వస్తారన్న మీ నమ్మకం నిజమా కాదా, అసలు ప్రజలు మీ పక్కన ఉన్నారా లేదా అని, మా నుంచి ఎవరు వస్తారని మీరు కలలుగా అంటున్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఏదో మాట్లాడితే ఏదో అవ్వదు. డైరెక్ట్ గా నేను చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు కూడా కలలో కనలేదు ఈ ఎమ్మెల్సీలు వస్తాయని. ఆయన కనుక ఏ మాత్రం చిన్న నమ్మకం ఉన్నా మన పిల్లపెత్రే గాడు లోకేష్ని పెట్టుకొని ఉంటాడు. స్టాన్ఫర్డ్ స్టాన్ఫర్డ్ నేను మేధావి అంటాడు కదా, మరి ఎందుకు పెట్టలేదు గ్రాడ్యుయేట్స్లో ఎమ్మెల్సీగా? మరి ఎమ్మెల్యేలు ఓటేసే దాంట్లో మీరు గెలుస్తారన్న నమ్మకం ఉంటే ఎందుకు లోకేష్ గారిని పెట్టుకోలేదు? కాబట్టి ఏదో మీకు అలా జరిగిపోయింది, అది అంతే. సో జరిగింది కూడా అందరికీ మంచిదే. ఎప్పుడైతే నంద్యాలది జరిగిందో ఆ తర్వాత జగన్ గారు ఏ విధంగా రెట్టించిన బలంతో 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీలతో వచ్చారో, ఈ దిగజాడు రాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడికి 2024లో మొత్తానికి జీరోకి పంపించి 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు కొట్టబోతున్నారు. నాయకత్వం వల్ల గెలిచిన వాళ్ళు అది వాళ్ళ మనసులో ఉంటే ఏ తప్పులు చేయరు. వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు అమ్ముడుపోయి నాయకత్వం లోపము లేదు నాయకత్వం మీద ధిక్కార స్వరం అనుకుంటే అది హాస్యాస్పదం. అది నాకన్నా మీకు ఇంకా బాగా తెలుసు, ఎన్నో ఏళ్ళగా జర్నలిజంలో ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్లే గతంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా వల్లే మేము గెలిచాము, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈరోజు మేము గౌరవంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ఈరోజు మీ పర్సనల్ ప్రాబ్లమ్సో, మీ లోకల్ ప్రాబ్లమ్సో, లేదా మీ ఆశ డబ్బు కోసం ఆశ, లేకపోతే దేనికోసం ఆశపడ్డారో దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవరైనా కూడా డైరెక్ట్గా జగన్ సార్తో ఎవరికి ఏ విభేదం ఉండదు. ఆయన సొంత కుటుంబ సభ్యుల్లాగా ఎవరినైనా కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. మీరు మీకు పరిచయం లేకపోతే ఒకసారి పరిచయం చేసుకోండి, 5 నిమిషాలు మాట్లాడితే జీవితంలో ఆయన వదిలిపెట్టారు. కాబట్టి లోకల్ కాన్స్టిట్యూన్సీలోనో జిల్లాలలో మీకున్న గొడవలకి మీ ప్రయారిటీస్ మీరు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోస్తే ఎంతవరకు కరెక్టు? ఈరోజు వెళ్ళిన వాళ్ళందరూ కూడా జగన్ గారి వల్లే గెలిచారు, జగన్ గారి చరిష్మాతోనే గెలిచారు. అదైతే 100%. ఒకటే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి ఒక సామాన్య కార్యకర్త కానీ ఒక సామాన్యుడికి ఏదైతే కోవిడ్ టైంలో తీసుకున్నారో మెజర్స్, అదే ఎమ్మెల్యే గారికి కూడా తీసుకున్నారు. మరి నేను కోటేశ్వరాల్ని, నేను ఇంత పెద్ద డాక్టర్ని, మా ఆయన ఇంత పెద్ద డాక్టర్ అన్నప్పుడు ఎందుకు మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకోలేకపోయారు? మీ కోవిడ్ పరిస్థితుల్లో మీరు చావు బతుకుల్లో ఉన్నది నిజం కాదా? చావు బతుకుల్లో ఉన్న మిమ్మల్ని స్పెషల్ హెలికాప్టర్ పెట్టి హైదరాబాద్ పంపించి మీరు మళ్ళీ బాగా ఇంటికి వెళ్ళేంత వరకు జగన్ గారు మానిటరింగ్ చేయలేదా? మరి అంత నీ ప్రాణం గురించి ఆలోచించి సొంత చెల్లెల్లాగా భావించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు నిందలేయటం ఎంతవరకు కరెక్టు? మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు చేయలేదు సార్? మరి అప్పుడు ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి తీసుకొచ్చింది. ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని సార్? మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి? లేకపోతే ఈ రకమైన కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి, మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. మూడు పిల్లలు చేసి భూతా అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ తెలియదు.